హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజీవ్ అభిషేక్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్, ఇంపార్టెంట్ మినరల్ అయినటువంటి మెగ్నీషియం గురించి తెలుసుకుందాము. సో మెగ్నీషియం అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. సో మన బాడీలో ఎనర్జీ సోర్స్కి ఉపయోగపడుతుంది మెగ్నీషియం. ఎనర్జీ ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఏటీపీ, మనం తీసుకున్న ఫుడ్ అనేది క్రెబ్ సైకిల్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏటీపీ తయారవుతుంది. ఆ ఏటీపీ ప్రొడక్షన్లో మెగ్నీషియం అని ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనమాట. అదేవిధంగా 50% ఆఫ్ ద మన బాడీలో ఉన్నటువంటి మెగ్నీషియం, 50-70% మెగ్నీషియం అనేది మన బోన్స్లో ఉంటుంది. దీని ద్వారా బోన్ లాస్ జరగకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సో మెగ్నీషియం ఎలా పనిచేస్తుంది మన బాడీలో తీసుకుంటే కనుక, నర్వ్ ఫంక్షన్కి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత స్కెల్టన్ మజిల్స్ సరిగ్గా పనిచేయాలన్నా మనకి మెగ్నీషియం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టూత్ డికే అంటే పళ్ళు పుచ్చిపోకుండా హెల్దీగా ఉండాలన్నా కానీ మనకి మెగ్నీషియం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత మన బ్రెయిన్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్దీగా ఉండాలన్నా, అవి సరిగ్గా పనిచేయాలన్నా కానీ, ఓవరాల్గా చెప్పాలంటే బ్రెయిన్ ఫంక్షన్ సరిగా ఉండాలన్నా కానీ మనకి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత మన సెల్స్లో లైఫ్, సెల్స్లో మన కణాలు, మన శరీరం, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్లో లైఫ్ ఉండాలి అంటే మెగ్నీషియం లేనిది ఇంపాసిబుల్ అనమాట. మెగ్నీషియం ఉంటేనే ఆ సెల్లో లైఫ్ ఉంటుంది, లేకుంటే ఆ సెల్ చనిపోతుంది అనమాట. తర్వాత ఊండ్ ఈలింగ్కి ఉపయోగపడుతుంది. తర్వాత లేబర్ కాంప్లికేషన్స్లో రాకుండా చూస్తుంది మెగ్నీషియం. ఇమ్యూన్ సిస్టమ్కి ఉపయోగపడుతుంది, మజిల్ స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది. మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ హై డెన్సిటీ లైప ప్రోటీన్స్ని పెరగాలన్నా కానీ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నార్మల్ హార్ట్ రిథమ్ ఉండాలన్నా కానీ, లేకుంటే హెల్దీ హార్ట్కి కూడా మనకి మెగ్నీషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక డెఫిషియన్సీ తీసుకుంటే ఆ వ్యక్తికి ఎలాంటి సింటమ్స్ ఉంటాయో తీసుకుందాం. సో మెగ్నీషియం డెఫిషియన్సీ అయినప్పుడు ఆ వ్యక్తికి యాంగ్జైటీతో సఫర్ అవుతారు, బ్యాక్ పెయిన్ ఉంటుంది, చెస్ట్ మొత్తం టైట్గా అయినట్టు అనిపిస్తుంది. తర్వాత కన్ఫ్యూజన్, అపెటైట్ తక్కువ ఉంటుంది, లేకంటే అంటే ఎక్కువ ఆకలి కాకపోవడం. తర్వాత డిప్రెషన్లో ఉంటారు, ఫెటిక్తో సఫర్ అవుతారు, నిద్ర సరిగా పట్టదు, మెమొరీ లాస్ ఉంటుంది, కండరాలు పట్టుకపోతాయి, నెక్ పెయిన్. తర్వాత టీఎంజే పెయిన్ కూడా ఉంటుంది. సో టీఎంజే పెయిన్ అంటే అది ఒక జాయింట్ అనమాట, లైక్ మన జా బోన్కి తర్వాత మన స్కల్కి మధ్యలో ఉన్నటువంటి జాయింట్ని టీఎంజే అంటాము. అక్కడ ఆ పర్టికులర్ జాయింట్లో కూడా ఆ వ్యక్తికి పెయిన్ వస్తుంది అనమాట మెగ్నీషియం తగ్గిపోయినప్పుడు. సో అసలు ఎందుకు తగ్గిపోతుంది మెగ్నీషియం తీసుకుంటే కనుక, ఆ వ్యక్తి ఎక్కువ ఆల్కహాల్కి అడిక్ట్ కావడం, యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం, అస్తమా మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయడం, కాఫీ ఎక్కువ తీసుకోవడం, కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్ అంటే మెడిసిన్స్ వాడడం కావచ్చు, ఎక్కువ షుగర్ ఇంటేక్. సో జస్ట్ షుగరే కాదు, అంటే స్వీట్స్ ఒకటే కాదు, ఇంక్లూడింగ్ ద ఫుడ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా కానీ ఆ వ్యక్తికి మెగ్నీషియం డిఫిషియన్సీ అనేది వస్తుంది. దాంతోపాటుగా ఎక్కువ ఆక్సాలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం కావచ్చు, లేకుంటే కూల్ డ్రింక్స్ కానీ, సర్జరీ కావచ్చు, ఈవెన్ ట్రాన్స్ఫ్యాట్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తికి మెగ్నీషియం డిఫిషియన్సీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే, ఆ వ్యక్తిలో అబ్నార్మల్ కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి, అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది పిల్లల్లో, తర్వాత ADHDతో సఫర్ అవుతారు పిల్లలు, దాన్ని అటెన్షన్ డిఫిసిట్ డిసార్డర్ అంటాం, తర్వాత ఆటిజంతో సఫర్ అవుతారు చిన్నపిల్లలు, తర్వాత క్రాప్స్ క్రేవింగ్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, అదేవిధంగా డెమెంటియా కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఫెటీక్తో సఫర్ అవుతారు, హార్ట్ అటాక్స్ వస్తాయి, తర్వాత లో బ్లడ్ షుగర్ ఉంటుంది, దాన్ని మనము హైపోగ్లైసీమియా అంటాము, నిద్ర సరిగా పట్టదు, తర్వాత లెర్నింగ్ డిసబిలిటీస్తో సఫర్ అవుతారు చిన్నపిల్లలు, మెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, మైగ్రేన్ హెడేక్ వస్తుంది, ఆస్టియోపోరోసిస్తో సఫర్ అవుతారు, పిఎంఎస్ అంటే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్తో సఫర్ అవుతారు, సీజర్స్ వస్తాయి, తర్వాత ఈవెన్ వాళ్ళకి తిమ్మిళ్ళు కూడా వస్తాయి మెగ్నీషియం తగ్గిపోయినప్పుడు. సో ఎలాంటి ఫుడ్లో ఉంటుంది మెగ్నీషియం ఇప్పుడు చూద్దాం. సో కెల్ప్లో ఉంటాయి, ఆల్మండ్స్లో ఉంటాయి, క్యాషూస్లో ఉంటాయి, బ్రీవస్ ఈస్ట్లో ఉంటుంది, పీనట్స్లో ఉంటాయి, మిల్లెట్స్లో ఉంటాయి, టోఫోలో ఉంటుంది, స్పినాచ్లో ఉంటాయి, అవకాడోస్లో ఉంటాయి, సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటాయి, బార్లేలో ఉంటుంది, అదేవిధంగా డాండిలియన్ గ్రీన్స్లో, గార్లిక్, రైసిన్స్, క్యాలీఫ్లవర్, బీఫ్, చికెన్, ఎగ్ ప్లాంట్, క్యాబేజ్, మష్రూమ్స్, ఆనియన్స్ అండ్ ఆరెంజెస్లో కూడా మనకి మెగ్నీషియం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక డోసేజ్ తీసుకుంటే ఒక రోజుకి ఒక వ్యక్తి 400-800 mg మాత్రమే తీసుకోవాలి. కొంతమందిలో 600 mg కన్నా ఎక్కువ తీసుకుంటే ఆ వ్యక్తికి విపరీతమైన డయేరియాతో సఫర్ అవుతారు ఫ్రెండ్స్. కొన్ని డిసీజెస్కి ట్రీట్మెంట్ లాగా కూడా యూజ్ చేస్తారు మెగ్నీషియం, లైక్ అస్తమా కావచ్చు, తర్వాత కార్డియాక్ అరిథమియాస్ కావచ్చు, దాన్ని మనము ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ అంటాం, తర్వాత కార్డియోమయోపతి ఎన్లార్జ్డ్ హార్ట్ అంటాం, దాని తర్వాత COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, దానికి కూడా మనము మెగ్నీషియం ట్రీట్మెంట్ లాగా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా డయాబెటీస్కి, హార్ట్ అటాక్కి, హై బీపీకి, తర్వాత హైపోగ్లైసిమియా, ఇంతకుముందు చెప్పినట్టుగా లో బ్లడ్ షుగర్కి, తర్వాత మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నప్పటికీ కూడా, అంటే మంచి కొవ్వు తక్కువ ఉన్నా కూడా మనకి మెగ్నీషియం ట్రీట్మెంట్ లాగా యూజ్ చేస్తారు. అదేవిధంగా లైక్ మైగ్రేన్ హెడేక్స్కి కావచ్చు, ఆస్టియోపోరోసిస్కి, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్కి, పిఎంఎస్ అంటే ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్కి కావచ్చు, సికిల్ సెల్ అనీమియాకి కూడా
మనము మెగ్నీషియంను ఒక ట్రీట్మెంట్ లాగా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెగ్నీషియం అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు పర్సనల్ కన్సల్టేషన్ కావాలనుకున్నా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.